సో చాలా మందికి ఈ వీడియో చాలా ఇర్రిలెవెంట్ అనిపించచ్చు, చూడాలి అంటే ఎంత సోది చెప్తుండ అనిపించచ్చు. చాలా మందికి ఇట్లా అందరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇదే చెప్తారు, మనం సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం ఏముంది అని కూడా చాలా మంది అనుకుంటుండొచ్చు. బట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఆర్ పీపుల్ హూ వాంట్ టు గెట్ అ గుడ్ నాలెడ్జ్. ఓకే, సో రియల్ టైమ్ పర్స్పెక్టివ్ లో ఏం జరుగుతుంది అని తెలుసుకునే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అని నేను అనుకుంటున్నా. సో ప్లీజ్ కైండ్ వాచ్ హోల్ వీడియో. హాయ్ అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ప్రెడి టెక్నాలజీస్. మా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ ఏ క్వెరీస్ ఉన్న పోస్ట్ చేయండి, విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. సో మీకు థంబ్నెయిల్ చూస్తే ఏమర్థమైందో నాకు తెలియదు, బట్ వై అనేది పెట్టినా. ఓకే, సో లైక్ ఇన్ యూట్యూబ్, లైక్ వీఆర్ యూట్యూబ్ లైక్ లాస్ట్ 2 ఇయర్స్. ఓకే, సో ఫ్రమ్ లాస్ట్ 2 ఇయర్స్ మనం యూట్యూబ్లోను we have done all the end to end courses chaala matku. Okay, so today I have completed 800 videos. Okay, so 800 videos ane it's not a small thing. Okay, it's a meeru as per YouTube idi chustunnaru ankonni analytics. Okay, this is huge. Okay, so it's very huge when you are talking about end to end chaala videos chesam and lot of లైవ్ వీడియోస్. ఓకే, సో అన్ని కలిపి కూడా మనం 800 వీడియోస్ చూసాం. బట్ వెన్ యూ సీ ఆర్ సబ్స్క్రైబర్స్, ఇట్ ఈస్ అరౌండ్ 46,000. ఓకే, సో అండ్ ఆల్సో నాన్ సబ్స్క్రైబర్స్ వ్యూస్ 70% ఉన్నాయి, అంటే ఎవర్ ఆర్ వాచింగ్. ఓకే, సో వీడియోస్ నాన్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 70% పీపుల్ నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు అన్నమాట, అంటే దే ఆర్ నాట్ విల్లింగ్ టు సబ్స్క్రైబ్. ఓకే, బట్ దే వాంటెడ్ టు బట్ దే వాంట్ టు వాచ్ ఆల్ ది వీడియోస్. ఓకే, వీడియోస్ చూస్తున్నారు బట్ దే ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. ఓకే, సో దట్ ఈస్ దేర్ విష్. ఓకే, సో మనం దానికి ఏమి ఫోర్స్ చేయం, లైక్ వై యు ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ మై వీడియోస్, యు అంటే యూట్యూబ్లో ఆప్షన్ లేదు. ఓకే, దేర్ ఇస్ నో ఆప్షన్ సేయింగ్ దట్ యు హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు వాచ్ మై వీడియోస్ అనేసి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను లాస్ట్ టైమ్ ఏం చేశానంటే ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఈ ఆప్షన్ మనకి లేదు. ఓకే, సో ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ మెంబర్షిప్స్. ఓకే, సో డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ కి మెంబర్షిప్స్ పెట్టినా. సో చాలా మంది ఏమన్నారంటే అన్న లైక్ ప్లీజ్ అన్న లైక్ డోంట్ డూ దాట్. ఓకే, సో మెంబర్షిప్ కూడా నేను ఎక్కువ ఏం పెట్టలేదు. ఓకే, సో ఐ మేడ్ ఇట్ ఫర్ 29 rupees. చాలా మంది ఏమన్నారంటే అన్న వద్దన్న చేయకండి అట్లా, అంటే చేసే వాళ్ళు చేస్తారు లేకపోతే లేదు, బట్ వీ కెనాట్ స్పెండ్ 29 rupees కూడా మేము స్పెండ్ చేయలేము అనేసి చాలా మంది పెట్టినా. బట్ దిస్ ఈస్ వెరీ బ్యాడ్ దట్ నాన్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి 70% చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ వచ్చేసి 30% చూస్తున్నారు. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే నేను యూట్యూబ్లో వెన్ ఎవర్ ఐ గో అండ్ సీ ఫర్ ఎండ్ టు ఎండ్ వీడియోస్. ఓకే, సో ఎక్కడైనా సరే ఎండ్ టు ఎండ్ వీడియోస్ చూసినప్పుడు, ఓకే, సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ డూయింగ్ దెమ్. ఓకే, సో వై దే ఆర్ నాట్ డూయింగ్ దెమ్ అంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రీజన్. ఓకే, బికాస్ యూ గైస్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. ఏ టెక్ ఛానల్ తీసుకొని, ఏ ఎడ్యుకేషన్ ఛానల్ తీసుకొని, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఓకే, ఈవెన్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకైనా డబ్బులు వస్తాయి. సో మెంబర్షిప్స్ జాయిన్ అయితేనే డబ్బులు వస్తాయి, అదర్వైజ్ దేర్ వోంట్ బి ఎనీథింగ్. ఓకే, సో మెంబర్షిప్ జాయిన్ అయిపోతే అసలు డబ్బులే రావు. ఓకే, సో ఎండ్ టు ఎండ్ ఎవరు చేయట్లేదు బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఓకే, సో రీజన్ ఏంటంటే ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ ఆల్సో నేను చూసిన మాటకి ఏంటంటే ఎవ్రీ వీక్ ఒక్కటే వీడియో పెడతారు చాలా మంది. ఓకే, 1 video per week. అండ్ ఆల్సో దే హ్యావ్ దేర్ ఓన్ ఆర్గనైజేషన్స్ అన్న, లేకపోతే ఏమంటారు ట్రైనింగ్ సెంటర్స్ అన్న ఉన్నాయి. ఓకే, సో ఎవ్రీ వన్. ఓకే, సో ఎవరైతే ఇప్పుడు మీరు జనరల్గా మనం టెక్ ఛానల్స్, ఎడ్యుకేషన్ ఛానల్స్ అంటే ఏమేమి ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎడ్యురేకా తీసుకోండి, లేకపోతే సింప్లీ లర్న్ తీసుకోండి, వీళ్ళందరికీ కూడా లైక్ దే హ్యావ్ దేర్ ఓన్ టెక్నికల్ డిపార్ట్మెంట్, ట్రైనింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళది వాళ్ళకు ఉన్నాయి. ఓకే, సో దే ఆర్ డూయింగ్ దేమ్ బికాస్ దే హ్యావ్ దట్ సోర్స్. ఓకే, ఈవెన్ మనం ఏం చేసామంటే traitorylearning.com లో, ఓకే, నాకు ఏంటంటే చాలా ఈజీ అవుతుంది అనేసి నేను చాలా తక్కువ ప్రైస్లో ఐ హ్యావ్ మేడ్ traitorylearning.com. ఓకే, సో traitorylearning.com చేసిన తర్వాత, ఓకే, సో ఈవెన్ వెన్ ఐఎమ్ పోస్టింగ్ లాడ్ ఆఫ్ వీడియోస్, ఓకే, సో పీపుల్ ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఇంట్రెస్ట్ అనేది చూపించట్లేదు, అంటే లైక్ దే ఆర్ వాచింగ్ బట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు, దే ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. ఓకే, ఇంట్రెస్ట్ ఇన్ ద సెన్స్ దే ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ బట్ స్టిల్ వాచింగ్ ది వీడియోస్. సో అందుకోసం ఏమవుతుంది అంటే ఇప్పుడు లైక్ నా మైండ్ సెట్ కూడా ఎట్లా అయిపోతుంది అంటే లైక్ వెన్ వీ హ్యావ్ అవర్ ఓన్ వెబ్సైట్. ఓకే, సో మనకు మన ఓన్ వెబ్సైట్ ఉన్నప్పుడు మైండ్ సెట్ ఎట్లా మారుతుంది,
ఓకే. సో బికాస్ లైక్ మనం ఏంటంటే ఓన్లీ ఫర్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మాత్రమే పెట్టాలనేసి మనము TryTrillearning.com లాంచ్ చేసాం. ఓకే, సో ఇక్కడ ఏమైపోతుందంటే వెన్ ఎవర్ దెర్ ఇస్ సంథింగ్ లైక్ యు సీ లైక్ దిస్ ఓకే, నాన్ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ ఓకే. సో వాట్ ఐ హావ్ డన్ ఇస్ ఐ అప్రోచ్డ్ ఓకే, సో ఐ అప్రోచ్డ్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ యూట్యూబర్. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే వై దే ఆర్ నాట్ డూయింగ్ ఎండ్ టు ఎండ్ ఓకే. సో ఎండ్ టు ఎండ్ ఎందుకు చేస్తలేరంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ దే ఆర్ నాట్ గెటింగ్ మనీ ఓకే. అండ్ కొన్ని శాంపుల్ వీడియోస్ పెట్టి దే ఆర్ ఓపెనింగ్ దేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, సో వాళ్ళకి అట్లా డబ్బులు వస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే పీపుల్ ఓకే, సో హూఆర్ ఆర్ వాచింగ్ ఓకే, సో ఇట్ మైట్ బి ఎనీ వన్ ఓకే, సో అది నేను కూడా అవ్వచ్చు. సో ఇక్కడ ప్రాబ్లం పీపుల్తో ఏంటంటే దీస్ గైస్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ట్రైనింగ్స్. ఎవరైనా సరే ఫస్ట్ కాల్ చేసినప్పుడు నాకు ట్రైనింగ్ ఇస్తారా, నేను ట్రైనింగ్ ఇవ్వను, ఎందుకు ఇవ్వను, నాకు ట్రైనింగ్ కావాలి, పర్సనల్ ట్రైనింగ్ కావాలి ఓకే. సో పర్సనల్ ట్రైనింగ్ లేకపోతే ఐ వాంట్ ఆన్లైన్ ట్రైనింగ్ ఆర్ ఐ వాంట్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఓకే. సో ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ లో ఉన్నారు జనాలు ఓకే. సో సో ద రీజన్ వై దెర్ ఇస్ నో ప్రాపర్ యూట్యూబర్ అని చెప్పుకొని ఎడ్యుకేషన్ దాంట్లో ఉన్నవారు ఎవరు లేరు ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎడ్యుకేషన్ ఇది నడిపిస్తున్నా ట్రైనింగ్స్, ఐఎమ్ డూయింగ్ దిస్ ఓన్లీ ఇన్ తెలుగు, ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఓకే. సో మనకి ఇంగ్లీష్ ఛానల్స్ లో ఉండొచ్చు ఓకే. సో ఇప్పుడు టెక్ వరల్డ్ విత్ నానా ఉంది ఓకే, సో టెక్ వరల్డ్ విత్ నానాలో మీకు మొత్తం ఇంగ్లీష్ కంటెంటే ఉంటుంది. కాకపోతే ఆమె ఏం చేస్తుంది అంటే ఫస్ట్ 40 మినిట్స్ మీకు యూట్యూబ్ లో పెట్టేసి తర్వాత షీ లాస్ట్ టు జాయిన్ హర్ కోర్సెస్ ఓకే. వాళ్ళకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటారు బికాస్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఓకే. సో ఆబ్వియస్లీ దే విల్ హ్యావ్ ఓకే. సో ఈవెన్ ఇఫ్ ఐ స్టార్ట్ సంథింగ్ ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ హ్యావ్ ఓకే. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ హియర్ ఇస్ మనకి ఎందుకు స్టార్ట్ చేసినాం తెలుగులో అంటే టు హెల్ప్ పీపుల్ ఓకే. సో జనాలకు హెల్ప్ అవ్వాలనేసి మనం స్టార్ట్ చేసాం. బట్ వెన్ యూ సీ సంథింగ్ ఓకే, సో వెన్ యూఆర్ డూయింగ్ దిస్ కంటిన్యూస్లీ ఓకే, అండ్ వెన్ యూఆర్ డూయింగ్ 800 వీడియోస్ ఓకే, యూ విల్ గెట్ ఎ క్వశ్చన్ కాల్డ్ వై ఓకే. ఎవరైనా సరే 800 వీడియోస్ చేసిన తర్వాత వెన్ యూ సీ ది నంబర్ ఆఫ్ పీపుల్ ఇట్ ఈస్ రీచింగ్ ఆర్ వై ఇట్ ఈస్ నాట్ రీచింగ్ నంబర్ ఆఫ్ పీపుల్, వై ఇట్ ఈస్ నాట్ రీచింగ్ ఎక్స్టెన్సివ్ పీపుల్ ఇన్ దిస్ యూట్యూబ్ ఓకే. సో ఎందుకంటే యూట్యూబ్ ఇస్ ది సెకండ్ లార్జెస్ట్ సెర్చ్ ఇంజన్ ఇన్ ది వరల్డ్, కానీ మనది తెలుగు వాళ్ళ దగ్గర ఎందుకు రీచ్ అవ్వట్లేదు, లైక్ వై ఇట్ ఈస్ నాట్ రీచింగ్, వై వీఆర్ నాట్ పాపులర్ ఇట్ ఓకే. సో 800 వీడియోస్ చేసిన తర్వాత వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ డెవాప్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్, వై ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఓకే, వై ఇట్ ఈస్ నాట్ రీచింగ్ టు ది పీపుల్ అంటే వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఎస్సీఓస్ ఓకే. ఎస్సీఓ అనేది లైక్ సంథింగ్ లైక్ ఇట్ విల్ push your channel okay, so it might be emantar me search engine optimization ante danni manaku ee video search cheyagana manade top lo vastadi, ee video search cheyagana manade top, meer telugu an vartey konni videos manaki top lo vastayi okay. But that was happened like chala long back, like now if someone searches in telugu there are lot of startup channels ante kottaga vettina channels kuda they are showing on top okay. But I'm not sure like how to do this SEO anedi kuda okay. So when I am starting something okay, when I start something okay, so nina manam PowerShell start chesam, GCP start chesam, but the level of people okay, so chuse vaallu evaraina sare subscribe cheyatledu, subscribe cheyakapoye sarki em aitadu ante idi cheyochcha ledha ane oka dilemma erpadutadi okay. So enduku cheptunna ippudu enduku idantha cheptunna ante because of what we need to do, what we not to do, what to do, what not to do annatu okay. So ippudu nenu tab lu start chesina chaala rojulu mundu, no response okay. So there was no response when I started. After that there were some people calling me to give tab lu trainings and all that stuff. So ippudu nenu PowerShell start chesina or GCP start chesina, GCP start chesinappudu I started in the memberships okay, but this very less people okay, chaala takku mandi. దెన్ మనకి ఏమనిపిస్తుంది అంటే పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఓకే. సో చాలా మంది ఇంట్రెస్టెడ్ లేరు కాబట్టి మనం చేయొచ్చా లేదా, మనం ముందుకు తీసుకెళ్ళొచ్చా లేదా దీన్ని ఓకే. సో బికాస్ లైక్ మనం ఏదైనా సరే మార్కెట్లో జనాలు ఎక్కువ ఏ చూస్తున్నారో దాని మీద చెప్తేనే లైక్ ఇట్ విల్ రీచ్ పీపుల్ అండ్ దే విల్ గెట్ జాబ్స్. మనకు ఓన్లీ ఫ్యూ పీపుల్ వచ్చినప్పుడు దే మై వీఆర్ నాట్ జనరేటింగ్ జాబ్స్ ఓకే. సో జాబ్స్ జనరేట్ చేసేలేమంటే యూ విల్ లూజ్ ఇంట్రెస్ట్ ఓకే. సో మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ లేదని అర్థం ఓకే. సో ఇంట్రెస్ట్ చాలా తగ్గిపోతుంది. సో వాట్ ఐ స్టార్టెడ్ PowerShell ఓకే. సో PowerShell స్టార్ట్ చేసినప్పుడు ఐ సా దట్ దేర్ ఈజ్ అన్ ఇంట్రెస్ట్ ఓకే. సో అప్పుడు నాకు
ఐ కెన్ గో హెడ్ ఓకే. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు చాలా మంది జీసీపీ చెప్పమని చెప్తున్నారు ఓకే, బట్ ద ప్రాబ్లం వైస్ ఐ స్టాప్డ్ ఇస్ వెన్ దెర్ ఈస్ నో ట్రెండ్ ఓకే. సో జనాలకి ఇది నచ్చట్లేదు అన్నప్పుడు మనం చేయలేము, నచ్చట్లేదు ఇన్ ద సెన్స్ అది రీచ్ అవ్వలేదు చాలా మందికి ఓకే. సో ఇట్స్ ఇట్ రీచ్ వెరీ లెస్ పీపుల్ అన్నమాట. సో అప్పుడు మనము అది చేయాలంటే ఇంట్రెస్ట్ రాదు. సో ఎవరైతే చూస్తున్నారో మెంబర్షిప్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, ఆర్ సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ ఇట్ విల్ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఆల్సో మనకు కూడా ఇంట్రెస్ట్ రావాలి, చేయాలని ఇంట్రెస్ట్ రావాలి. 800 వీడియోస్ చేసినప్పుడు చాలా హ్యూజ్ యాక్చువల్గా, లైక్ యూ కెనాట్ ఇమాజిన్, లైక్ మీరు ఏ ఛానల్లోకి వెళ్ళి చూసినా 800 వీడియోస్ ఉండవు ఓకే. బట్ యూఆర్ డూయింగ్ కంటిన్యూస్గా చేస్తున్నాను నేను. కాకపోతే ఐ వాంటెడ్ దిస్ టు రీచ్ లాట్ ఆఫ్ పీపుల్, అదర్వైజ్ ఐ నీడ్ టు లుక్ అవుట్ ఫర్ సమ్ అదర్ ఏమంటారు సోర్సెస్, లైక్ నేను ట్రైట్రీ లెర్నింగ్ పెట్టినాను ఓకే. సో ఐ వాంటెడ్ టు మేక్ దట్ రీచ్ టు పీపుల్, ఫ్రెషర్స్ కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి. సో ఐ మైట్ ఫైండ్ సమ్ అదర్ సోర్సెస్ ఓకే. సో మేబీ ఐ గో ఫర్ సమ్ మార్కెటింగ్ ఓకే. సో కాలేజెస్కి పంపించడమో, లేకపోతే ఐ వాంటెడ్ టు గివ్ సమ్ డెమోస్, ఆర్ ఎల్స్ ఐ వాంటెడ్ టు లాంచ్ సమ్ ప్లేస్, ఐ వాంటెడ్ టు స్టార్ట్ సమ్ ట్రైనింగ్ రియల్ టైమ్ ట్రైనింగ్స్, ఇవన్నీ ట్రై చేద్దామని చూస్తున్నాను నేను ఓకే. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ యూట్యూబ్ మైట్ బి ది లీస్ట్ ప్రయారిటీ ఓకే. సో అప్పుడు యూట్యూబ్లో పెట్టాలి అని ఇంట్రెస్ట్ రావాలంటే యూ గైస్ నీడ్ టు పుష్ దిస్ ఛానల్ ఓకే. మీరు పుష్ చేస్తేనే ఇట్ విల్ వర్క్అవుట్, లేకపోతే దెన్ లైక్ యూట్యూబ్లో ఏమి ఉండే ఛాన్సెస్ ఉండవు ఓకే. సో మైట్ బి ఇట్ మైట్ బి మూవింగ్ అవుట్ ఆఫ్ యూట్యూబ్ ఓకే. సో అప్పుడు మనకి చేయాలని ఇంట్రెస్ట్ రాదు. సో ఎక్కడైతే మనకి ఎక్కువ జనాలు వస్తున్నారు అంటే ఇట్ ఈస్ హెల్పింగ్ లాట్ ఆఫ్ పీపుల్, చాలా మంది చూస్తున్నారు వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నప్పుడే మనకి చేయబుద్ధి అవుతుంది ఓకే. ఏదైనా సరే ఇప్పుడు మన 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మనకు అసలు ఛానల్లో ఎవరు రాలేదు, ఓన్లీ 5000 మెంబర్స్, 6000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు 2 ఇయర్స్ తర్వాత అంటే అసలు మనం ఎప్పుడో మానేసే వాళ్ళం మేము ఓకే. వీ డోంట్ నో దట్ రైట్. సో ఎందుకంటే వెన్ ఇట్ ఈస్ రీచింగ్ పీపుల్ ఓన్లీ యుల్ గెట్ ఇంట్రెస్ట్, లైక్ ఓకే ఇట్ ఈస్ రీచింగ్ పీపుల్, పీపుల్ ఆర్ వాచింగ్ దిస్, పీపుల్ ఆర్ సబ్స్క్రైబింగ్ అస్ అన్నప్పుడే మనకి ఆ ఇంట్రెస్ట్ వస్తుంది, అదర్వైజ్ వీ కెనాట్ గెట్ దట్ ఇంట్రెస్ట్ ఓకే. సో ఇట్లాంటి కంటెంట్ యూ డోంట్ సీ ఎనీవేర్ ఇన్ ది యూట్యూబ్, సో యూ డోంట్ సీ ఎనీవేర్ ఇన్ ది ఏ యూడెమీ తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, యూ డోంట్ సీ దిస్ టైప్ ఆఫ్ కంటెంట్స్ ఓకే. సో ఇఫ్ సమ్వన్ ఈస్ డూయింగ్ దిస్ టైప్ ఆఫ్ కంటెంట్స్ ఓకే, ట్రై టు ఎంకరేజ్ దేమ్ ఓకే. సో వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం, మెంబర్షిప్ తీసుకోవడం చెయ్యండి, సో దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఓకే. సో అది చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఆల్సో మీకు ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే. బై.